హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే వంటలు సగ్గుబియ్యంతో చాలా ఈజీగా చేసుకుని ఒక స్నాక్ రెసిపీ ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి సగ్గుబియ్యంతో చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకుని ఆ రెసిపీని ఇప్పుడు తయారు చేసుకుందాము ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి సగ్గు బియ్యం మన హెల్త్కి చాలా మంచిదండి మనందరికీ తెలిసిందే కదా సగ్గుబియ్యంలో ఫైబర్ కంటెంట్ కాల్షియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మెయిన్గా చెప్పాలంటే హై బీపీతో ఇబ్బంది పడుతున్న వారు రెగ్యులర్గా సగ్గుబియ్యం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇలా మిక్సీ జార్లో సగ్గు బియ్యాన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్లో వాటర్ వేసి ఒక పది నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం పౌడర్లో వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టండి ఈ రెసిపీ కోసం మనకి తర్వాత కావాల్సింది బంగాళదుంప ఒక పెద్ద సైజ్ బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అయితే పేస్ట్ మెత్తగా ఉండడానికి ఈ విధంగా గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇలా గ్రేట్ చేస్తే మనకి ఈజీగా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రేటర్ సహాయంతో బంగాళదుంప పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యం పిండి మొత్తం అంతా కూడా వాటర్ని ఈ విధంగా పీల్చుకుని గట్టిగా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి మీరు తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి బియ్యం పిండిని వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న సగ్గు బియ్యానికి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి సరిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇవి రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని అన్ని ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండి అలాగే సగ్గు బియ్యం మిక్చర్ ఉంది కదా అందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ముందైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా గట్టిగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలంటే ముందు వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే ఉండలాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా గట్టిగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వచ్చేలాగా వాటర్ని వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక కోన్ షేప్ కవర్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇలా ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసుకుంటున్నప్పుడు కింద ఏదైనా గ్లాస్ లాంటిది పెట్టుకుంటే మనకి ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తం పిండంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన టైట్గా రబ్బర్ని పెట్టేసి ని విధంగా కట్ చేసుకోండి ఇలా మనం ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్ర లాగా పిండిని వేసుకోండి ఈ షేప్లో అయితే చూడడానికి బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఇన్ కేస్ మీరు ఇలా వద్దనుకుంటే మీ పిల్లలకి ఇష్టమైన షేప్లో అంటే స్టార్ షేప్లో కానీ లేదంటే కురుకురే షేప్లో కానీ ఎలానే ట్రై చేయండి మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనం షేప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోండి బోత్ సైడ్స్ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి తీసుకోండి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి మనం సగ్గు బియ్యంతో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా టేస్టీగా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు డెఫరెంట్గా ట్రై చేయండి చాలా ఈజీ కదా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే అండి మరి సగ్గు బియ్యం అలాగే బంగాళదుంప కాంబినేషన్తో చేసుకునే ఈ స్నాక్ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్